గ్రంథము నాలుగు అధ్యాయము మరిమొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొక్కకే రావాలని, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడలా జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను పొందురు, ఆయన యందే ఆతిశయపడుదురు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, యెరూషలేములో యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంలో చాలా ఘోరమైన పరిస్థితులు జరిగినప్పుడు, యేసుక్రీస్తుని శ్రమలు పెట్టి హింసించినప్పుడు, తప్పుకోకుండా భారమైన పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువారు మరి ఖచ్చితంగా శ్రమల దినాలన్నీ చూసి చాలా కష్ట పరిస్థితులన్నీ అన్నిటినీ మరి దేవునికి మరి అనుగుణ్యంగా లోబడి శ్రమలను జయించి మరి ఆయన వెళుతున్నప్పుడు ఈ మాటలు ఆ ప్రజలను గురించి రాశాడు. ఇశ్రాయేలును గురించి మరి యిర్మీయాకి ప్రవచనం, యిర్మీయా ప్రవక్త. ఈ ప్రవక్త మాట విని మరి ప్రజలందరూ తెలుసుకోవాలని ఆశించాడు. మనందరం ఈ సువార్త విన్నప్పుడు మారి మనసు పొందాలి. వినటే కాదు, మరి గొప్ప ఆశ్చర్యం ఏంటంటే వాక్యం అనే మాట దేవుని మాట. దైవజనులు ఎవరి నోట పలికినా ఈ మాట దేవునిది, ఖచ్చితంగా దేవునికి నేను లోబడాలి అని తెలుసుకోవాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు అనగా క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని గూర్చి సువార్త బలముగా విని లోబడవలసిన ప్రజలు, మరి ఏర్పాటు చేయబడిన ప్రజలు అని కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే పిలువబడిన వారు అన్యులు, అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. అందుకని ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉంది, వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు తిరిగి నా యొక్కకే రావాలి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు దేవుని విడిచారు, తండ్రిని విడిచారు, మరి బయటికి దూరంగా వెళ్ళిపోయారు, బొమ్మలకు మొక్కారు, పూజలు చేశారు, నమస్కారాలు చేశారు, టెంకాయలు కొట్టారు, చెంపలు వేసుకున్నారు, అన్నీ చూశాడు. చూసిన దేవుడు యిర్మీయాతో మాట్లాడుతూ జాలిపడి ఇంకా ప్రేమ చూపుతున్నాడు. మనందరము ప్రియమైన పిల్లలారా, చాలాసార్లు నిజంగా రియల్గా మొక్కే దేవతలకి మొక్కే ప్రజలు ఉన్నారు. మనం క్రైస్తవులు అనబడిన వారు మరి మొక్కే ప్రజలు ఏంటి ఎవరంటే, హృదయంలో విగ్రహాలు నిలుపుకున్నాం. హెజ్కేల్ గ్రంథంలో ఉన్నాయి మాటలు. ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా కొందరు ఇళ్ళల్లో పెట్టుకున్నారు విగ్రహాలు, కానీ మరి క్రైస్తవులైతే హృదయంలో పెట్టుకున్నారట విగ్రహాలు. ఎక్కడ ఉందంటే హెజ్కేల్ గ్రంథంలో 18లో ఉన్నట్టుగా నేను మరి చదివాను. అందుకని ఇక్కడ అన్నాడు కదా, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నీవు నా యొక్కరా. మళ్ళా నేను ఒక్కసారి అవకాశం ఇస్తున్నా, ఇదిగో ఈ తలుపులు మూయబడకుండా నీ కొరకే ద్వారము తెరిచి ఉంచాను, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరకే రా, నీకు అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. అవకాశం లేకపోతే దేవుడే ద్వారాలు మూస్తే సమయం అయిపోయినాక ఏమీ చేయలేము. ఇక కాలం సంకుచితం అయిపోయింది, సమయం అయిపోయింది, ప్రార్థించే గడి అయిపోయింది. నీ దినములు, నీ గడియలు నీ దగ్గరలో లేకుండా దూరం అయిపోతాయి, జాగ్రత్త అని చెబుతున్నాడు. ఇశ్రాయేల్ భయపడైనా వెనక్కి తిరిగి రావాలనే ప్రేమ, ఆయన ఆశ ఆయన చూపిస్తూ ఉన్నాడు. వెనక్కి తిరిగి రమ్మంటున్నాడు. రానుద్దేశించవా, వెనక్కి తిరిగి మరలా లోకములు పాపములు కలిసిపోతావా, నువ్వు చెడిపోతున్నావు, పడిపోతున్నావు, గుర్తుందా, జ్ఞాపకం ఉందా,
ఎక్కడైనా తప్పిపోతున్నావేమో, ఒకవేళ నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను రక్షించగలిగిన సమర్థుడు, నిన్ను ప్రేమించగలిగిన సమర్థుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడు, నిన్ను నన్ను ప్రేమించకపోతే మనం ఇంత ప్రార్థన కూడా చేయలేం, ఇంత ప్రార్థన కూడా చేయలేం. ఎందుకంటే మన భక్తి, మన శక్తి అనుకుని మోసపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అది అందుకని ఇస్రాయేల్ అంటే పేరుగాంచిన వాడే, గొప్పవాడే. మరి యాకోబు పేరు ఇస్రాయేల్గా మార్చబడినవాడు, ఎబ్బోపురవులో దిగి గొప్ప ప్రార్థన చేసినవాడు, పెనుగులాడినవాడు, బలవంతుడు. ఏసయ్య కాలు పట్టుకొని వదలలేదు, పెనుగులాడాడు. అక్కడ పెనుయేలు ప్రార్థన ఏర్పాటు జరిగింది. పెనుయేలు ఎక్కడ పుట్టిందంటే ఎబ్బోపురవులో పుట్టింది పెనుయేలు. ఆ ఎబ్బోపురవులోకి యాకోబు దిగి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు. ఎంత ఇస్రాయేల్ సంతానం ఎలా మోసంలోకి దిగిపోయారో, యేసుక్రీస్తుని శివరకు సిలువ వేసే ప్రజలుగా మారిపోయారు. ఆయన్ని నమ్మలేదు. భూలోకానికి వస్తే ఆయన మరి ప్రవచనం మరి ఏమైతే చెప్పారో అవన్నీ ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఇక్కడికి వస్తే వారందరూ దేవునికి దూరం అయిపోయారు, దేవునికి దగ్గరగా లేరు. అందుకని ఆయన అంటున్నాడు కదా, తిరిగి రానుద్దేశించిన నా యొక్కకే రావాలను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడలా జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందురు. జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునందు కొందురు, ఆయన ఎందే అతిశయపడుదురు. ఇలాంటి సత్యము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు భూలోకములోకి రాబోతున్నాడు. ఆయన ఎందే జనములందరూ అతిశయించబోతున్నారు అని చెప్తున్నాడు. ఒక ఆయన రాబోతున్నాడట, ఆయన యందు సత్యము న్యాయము భూలోకంలో స్థాపించబోతున్నాడట. దేవునికి స్తోత్రం. ఇది యెహోవా జీవము తోడు అని చెప్తా ఉన్నాడు. ప్రభు ఎంత గొప్పవాడో, ఇశ్రాయేల్ ప్రజల మీద ఎంత ప్రేమ చూపుతున్నాడో. నీవు నేను కూడా చెడిపోయామేమో, పడిపోయామేమో, జారిపోయామో, తప్పిపోయామో, తొలగిపోయాము. అయినా ప్రియమైన పిల్లలారా, నా యొక్కకే రండి అని పిలుస్తున్నాడు. ఇంత జాలి ఎవరికి, ఏ మనుషులకు ఉంది? మనుషులకైనా జాలి ప్రేమ ఉండకపోవచ్చు, సరిపడినంతగా ప్రేమించలేకపోవచ్చు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. తప్పిపోయిన నిన్ను, తొలగిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు. అయితే వెంబడించినా సరే వెనక్కి తిరిగి చూడకపోతే నష్టపోతావు. ఇశ్రాయేలో నువ్వు నష్టపోతావు, నువ్వు నష్టపోతావు, నశించిపోయే మార్గంలోకి వెళ్తున్నావు, జాగ్రత్త అంటున్నాడు. ఇంతకాలం ఇశ్రాయేలును కాపాడిన దేవుడు నిన్ను కాపాడరా, నిన్ను రక్షించడా, నిన్ను ఆదరించడా? ఆదరించే దేవుడు పరిశుద్ధాత్ముడే. మనకి యేసు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు చెప్పాడు, నేను వెళ్ళని ఎడలా భూమి మీద నుంచి మీకు ఆదరణకర్తలు రాడు, నేను ఇక్కడి నుంచి వెడలిపోయినాక నేను మీకు పరిశుద్ధాత్మను ఆను ఆదరణకర్తను మీకు పంపించబోతున్నా అన్నాడు అంటున్నాడు. ఆదరణకర్తకి మనము చెప్పాలి, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ దగ్గర తొలగిపోయానయ్యా, క్షమించు, నిజంగా ప్రేమామయుడు ఉండవయ్యా అని నువ్వు తలంచు అని చెప్పి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఈ మాట. ఈ కాలంలో ప్రజలకి చెప్తున్నాం మనం, కానీ ఆ కాలంలో ఉన్న ప్రజలకే దేవుడు స్పందించి యిర్మీయాలో ఉండి ప్రవచనం చెప్తున్నాడు. వారు బొత్తిగా తొలగిపోయారట,
వారు భక్తిగా కోల్పోయారట, వారి భక్తిగా దేవునికి దూరం అయిపోయారట. అందుకని నిత్య నరకానికి వెళ్లకుండా తప్పించడానికి సమర్థుడను నేను. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన నా యుద్ధకే రా అంటున్నాడు. అయితే యెహోవా జీవము తోడని సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన జనములు ఆయన యందు తమ ఆశీర్వాదము కలుగునను కొందరు మాట్లాడుతున్నాడు. ఎంత సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే యెహోవా జీవము తోడు అని ప్రమాణము చేసి ఆయనతో ఎలా నిబంధన చేశారో ఈ రోజున నేను కూడా మీతో ఉన్నాను. యేసుప్రభు వారు చెబుతున్నాడు, నేను నిత్యము నిత్య రాజ్యమును నేను కలుగజేసేవాడును, నిత్య రాజ్యము నీకు అనుగ్రహము దయచేసేవాడును, నిత్యము అనగా నిత్య జీవము ఎవరి దగ్గర ఉంది భూలోకంలో? ఏ మనుషుల దగ్గర లేదు. నిత్య జీవము ఏ మనుషుల దగ్గర లేదు, తండ్రి అయిన మన యేసుక్రీస్తు ప్రభు వారి వలన మాత్రమే. కానీ మరి ఎవరిన ఎవరి వలన కాదని బైబిల్ చెబుతుంది మనకి. మరి ఆయన పాదాల దగ్గర మనం తగ్గించుకొని ఆయన దగ్గరకు తిరిగి మనం వచ్చినట్టయితే పాత నిబంధన ప్రజలేమో ఇశ్రాయేలు తిరిగి నా యొక్కకు రా అని పిలిచాడు, యెహోవా జీవము తోడు అని మాట ఇచ్చి సెలవిస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ప్రభా మరి నిజమైన రక్షకుడు నువ్వేనయ్యా, నన్ను ప్రేమించువాడు నువ్వే, నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం ప్రాణత్యాగము చేశావు, ప్రభువా నీకు స్తోత్రము, నిజంగా నేను పాపినై ఉంటే నన్ను క్షమించవయ్యా, ఇంతకాలం నన్ను కాపాడావు, ఇంతకాలం రక్షించావు, ఇప్పుడైనా ఇకనైనా నా చెయ్యి విడిచిపెట్టద్దు అని మొర్రపెట్టు అని చెబుతున్నాడు. మొర్రపెట్టమంటున్నాడు, మొర్రపెట్టమంటున్నాడు. మొర్రపెడుతున్నావా? నీలో మొర్రుందా? నీకు ప్రార్థన ఉందా? నీకు ఆత్మీయత తెలుసా తెలీదా? దేవుడు అడుగుతున్నాడు, ఇశ్రాయేలు నేనంటే ఎవరినో నీకు తెలుసయ్యా, నువ్వు నా యొక్క నుండి తొలగిపోయావు, బొమ్మలకు మొక్కావు, పూజలు చేస్తున్నావు. అయితే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మూడో వచనం చదువుకుందాం. యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలు విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి, అవినేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేలనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకున్నట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం దేవుని విషయాలు ఆలోచిద్దాం, దేవుని చిత్తం తెలుసుకుందాం. ఎందుకంటే చదువుకుంటా చెప్పుకుంటా పోతే ప్రయోజనము లేదు. ఇందులో మనం ఎలా ఉన్నామో తెలుసుకుందాం. ఆయన అంటున్నాడు కదా, యెరూషలేములో యేసు ప్రభుని సిలువేసిన సమయంలో యూదులు ఇశ్రాయేలీలు సిలువేశారు. అక్కడ అన్నీ అయ్యలేదు, ఎవరో బొమ్మలకు మొక్కి రాళ్ళకు మొక్కిన వాళ్ళే వేసారంటే అది వ్యర్థమైన మాట. ఎందుకంటే యూదులు వేశారు, ఆయన ప్రజలే వీరు కూడా. వారిలో ఒక తెగ యూదా జనాంగం. ఈ యూదా జనాంగము ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము నివాసులు. యెరూషలేములో ఉన్నారు కనుక యెరూషలేము నివాసులు. అయితే ఈ ప్రజలతోనే మాట్లాడి చెప్తున్నాడు కదా, ఇదిగో ఇశ్రాయేలు తిరిగి రమ్మని నేనే పిలిచాను, ఒకవేళ వాళ్ళు వస్తే మీరేం చేయాలి అనే సేవకులారా, ప్రియమైన దేవుని దాసులారా ఏం చేయాలి మీరంటే, ముళ్ళ పొదలు గచ్చ పొదలుగా మారిపోయారు ఈ ప్రజలు, బలుమొక్కచ్చి చెట్ల వలె
జీవిస్తున్నారు. అందుకని వారి జీవితం అంతా ముళ్ళు ముళ్ళుగానే ఉన్నాయి. వాళ్ళు బ్రతుకంతా పాపములోనే ఉంది, శాపములోనే ఉంది. అయినా మార్చుకోవటానికి అవకాశం ఇస్తున్నాం. మరలా తిరిగి రమ్మని పిలుస్తున్నాను. వారు రాబోతున్నారు కనుక మీరు ముళ్ళ పొదలు అలాగే ఉంచి విత్తనాలు వేయవద్దు. ఇది యేసయ్య చెప్తున్నాడు మాకు, నేర్పించిన మాట. వారు ఉన్నాయి ముళ్ళ పొదలు, కానీ వారి హృదయాలు బీడు పొలాల వలె ఉన్నాయి. కానీ ఆయన అంటున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక విత్తనములు వేయక మీ బీడు పొలములను దున్నుడి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు తిరిగి వచ్చినాక ఊరికినే యేసయ్య రాజ్యం ఇచ్చేస్తాడా? గమనించండి, తిరిగి వచ్చాము నాయన, ఇక మాకు నిత్య రాజ్యం ఇవ్వు, నేను తిరిగి నీ ఆవరణలోనే ఉంటాను, లేకపోతే నీతోనే ఉంటాను, నీ రాజ్యంలోనే ఉంటానయ్యా, నీ బిడ్డలతోనే ఉంటానయ్యా అని అంటే రాజ్యం ఇస్తానంటున్నాడా? అంటలేదు. బీడు పొలాలు దున్నాలి. మొదటిగా ఏం చేయాలి? ముళ్ళ పొదలు పెరికి వేయాలి, గచ్చు పొదలు పెరికి వేయాలి. అయితే పెరికి వేసినాక అప్పుడు విత్తనాలు చల్లాలి అంటున్నాడు కదా. మరి ఇక్కడ కొంతమంది ప్రజలతో ఏం చెప్పాడు యెషయా గ్రంథములో? దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు కదా 5వ అధ్యాయం, నా ప్రియుని గురించి పాడేదను వినుడు, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడు. ప్రియుడు ఉన్నాడు, ఇష్టమైన వాడున్నాడు, కానీ ప్రభువు ప్రేమించిన పిల్లలకి నమ్మకంగానే ప్రతి ఈమెని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి వరమును ప్రతి స్వరమును వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఖచ్చితంగా ఎలాంటి విత్తనాలు వేసాడు చూద్దాం. ఇక్కడ సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ గల భూమి అట, భూమి పేరు సత్తువ గల భూమి. సత్తువ భూమిలో శ్రేష్టమైన తీగలు నాటాడట. ఎందుకు కాయలేదు, ఎందుకు కాయలేదు కాయలు అని అడుగుతున్నాడు ఇక్కడ ఈ తోట గురించి. అక్కడ యిర్మీయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు? మీరు ఖచ్చితంగా ముళ్ళ పొదలను పెరికి వేయాలి, ముళ్ళ చెట్లను పెరికి వేయాలి, మీ బీడు పొలాలు దున్నాలి, విత్తనములు చల్లాలి అని చెబుతున్నాడు. అక్కడ వాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాడు వివరం. మళ్ళా చేర్చుకొని వారిని బాగు చేద్దాం, చెడిపోయిన వారిని బాగు చేద్దాం, పడిపోయిన వారిని లేపుదాం, వారిని చేర్చుకున్నాం అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటాడు. శ్రేష్టమైన తీగలు నాటితే 6 ద్రాక్షాలు కాసినట. ఏ రైతు అయినా ఏ వ్యక్తి అయినా ఒక మంచి విత్తనాలు మంచి తోటలు నాటుకొని అందులో జీవనోపాధి లాభ సాధనం అందులో నుంచి తీసుకోవాలని చూస్తాడు. అలాగే యేసయ్య పొలము మనందరం, సంఘము ఆయన పొలం, సేవకులు ఆయన ప్రియులు, సేవకులు ఆయనకి ఇష్టమైన ప్రియులు. ఖచ్చితంగా చెబుతున్నాడు, నా ప్రియుని గురించి నేను పాడబోతున్నాను అంటున్నాడు. ఏంటి అర్థం అంటే, నువ్వు నేను సరిగా నడవకపోతే, సేవకులమైన మనము కూడా వంకరగా వలకరగా నడిస్తే ఖచ్చితంగా లెక్కడకపోతున్నాడు. ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నాడు మనకి, ప్రియుని గురించి నేను పాడబోతున్నా, వినండి ప్రజలారా వినండి అంటున్నాడు. ఒక మాటతో ఒక మనిషితో పోదు, అప్పుడు నీ జీవితాన్ని బట్టబయలు చేసి ఎండాకాలంలో ఎండలాగా ఎండలో చెండాడి చీల్చిగాడిపోతున్నాడు దేవుడు. అంతకన్నా శ్రమలు పంపించిపోతున్నాడు, ఎండల కన్నా మండు ఎండల కన్నా రగిలే అగ్నిలాగా ఆయన అగ్ని వచ్చి కాల్చకముందే. ఇప్పుడే మనం చదువుకున్నాం యిర్మీయా గ్రంథంలో 4వ అధ్యాయంలో, నా ఉగ్రత
అగ్ని వలె కాల్చుకుండా ఉండునట్లుగా మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పాడు. నిజంగా మనం వ్యతిరేకంగా నడవకూడదు. ఆయన ప్రేమించి నిన్నెందుకు ఎందుకు చేర్చుకున్నాడు, నిన్నెవరి కోసం బ్రతికిచ్చాడు, నిన్నెవరి కోసం పుట్టించాడు, నువ్వేం చేయాలి, ఏం చేస్తా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఇస్రాయేల్ని బొమ్మలకు పోకటం ఇష్టం లేక, పూజలు చేయటం ఇష్టం లేక, లోకంలోకి వెళ్ళటం ఇష్టం లేక, నశించిపోయే మార్గంలోకి వెళ్ళటం ఇష్టం లేక తనని పిలిచి ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించినా ఆ ప్రజలు విననల్లని ప్రజలుగా ఉన్నారట. అందుకని కారు ద్రాక్షాలు కాశారట. ఏం చెప్పాడు ప్రవచనం? ఏం ప్రవచనం చెప్పాడు? చాలా జాగ్రత్తగా వినాలి కదా, లేకపోతే మరి వినాశకుడు ముళ్ళ పొదల్లో నుంచి బయలుదేరుతున్నాడు, సింహము తన పొదల్లో నుంచి బయలుదేరుతుంది అని చెప్పాడు. అందుకని ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగలు నాటాడు. బాగా తవ్వాడు అంటే విత్తనాలు వేసేటప్పుడు రైతు పొలం ఎలా దున్నుతాడు, నలేడతాడు, దుక్కేడతాడు, దుక్కు దున్నుతాడు, దుక్కులో ఉన్న గట్టి పరకలన్నీ ముళ్ళ పరకలన్నీ ఏరి శుభ్రంగా అందులో విత్తనములు వేస్తాడు. అలాగే నిన్ను నీ జీవితాన్ని సరిచేయటానికి కొన్నిసార్లు ఈ ముళ్ళ పొదలు ఎదురవుతాయి, ఈ రాళ్ళు ఎదురవుతాయి. రాళ్ళు ఎదురవుతున్నాయి అని రాళ్ళకే వంగిపోకూడదు, ముళ్ళు ఎదురవుతున్నాయి అని ముళ్ళకే లోబడిపోకూడదు. దేవునికి మాత్రమే లోబడాలి. ఇక్కడ ఈ చెట్లట రాళ్ళు ఏరాడట, బురుజు కట్టాడట, కంచి వేశాడు, ఎన్ని చేసినా మంచి శ్రేష్టమైన తీగలు నాటాడు, ఫలించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడట, నీరు కట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, శ్రేష్టమైన తీగలు నాటించు, దాని మధ్యన బురుదు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని కొలిపాడు. ద్రాక్ష తొట్టి ఎందుకు కొలిపాడు, ఎంత ఆశపడ్డాడో, ఎందుకో కాలు ద్రాక్షాలు కాయకుండా మంచి కాయలు కాస్తాయేమో, ద్రాక్షారసం తీసుకోవాలని ఉద్దేశం, ద్రాక్షారసం తాగాలని ఉద్దేశం, ద్రాక్షారసం అమ్ముకోలు చేసుకోవాలని ఉద్దేశం, దాని ద్వారా లాభం సంపాదించాలని ఉద్దేశం. ఏదో ఉంది చేను రైతుకి, మేలైన ఆలోచనలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఆయన ఉద్దేశం గమనిస్తా ప్రజలు ఎప్పుడైనా చేర్చుకుంటాడులే, ఎప్పుడైనా ప్రేమిస్తాడులే. నేను ఎన్ని తప్పుదమలు చేసినా, ఎన్ని మాటలు జారిపోయినా, ఎన్ని తప్పుదమలకు చోటు ఇచ్చినా నన్ను మళ్ళా తిరిగి చేర్చుకుంటానన్నాళ్ళే అని గర్వం, మానవుడికి గర్వం. ఈ ద్రాక్షాలు కాయలేదు కదా, కారు ద్రాక్షాలు కాశాను. దేవునికి సంతోషమా? ఏమాత్రం సంతోషమా? నిన్ను నన్ను చూసి కారు ద్రాక్షాలు కాయటకు కారణం ఏంటి? దేవుడు ఉగ్రత. ఆ తర్వాత మిగిలేది ఉగ్రత. ఎవరు ఆయన మాట వినరు, ఆయనకు లోబడరు, ఆయన దగ్గర తగ్గించుకోరు, వారి మీద ఆయన ఉగ్రత బయలుదేరుతుంది, బయలుదేరుతుంది. ఆయన అంటున్నారు కదా, శ్రేష్టమైన తీగలు నాటించాను, కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి, కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నాను, కానీ అది కారు ద్రాక్షాలు కాసాను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చండి అని చెప్తున్నాను. మీ అందరు గమనించాలి ఈ పట్టణ వాక్యంలో. ఈ వాక్యం సారంగా మనము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలో ఆయన ఈరోజు మన అందరిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, ఒక సంఘం ఉందట ఆయనకి భూలోకంలో. మత్తయి సువార్తలో 16:17-18 చూద్దాం, 16 చూద్దాం. నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద
నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ యూదా జనాంగంలోనే ఆయన పిల్లలు ఉన్నారు. ఈ యెరూషలేము నివాసులలో ఆయన సంఘం ఉంది. అది ఆయన చెప్తున్నాడు, బలమైన మాట చెప్తున్నాడు. భూలోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. యెరూషలేము నివాసులారా, ఇశ్రాయేలీయులారా, యూదా జనాంగములారా, ఇదిగో అని కేక వేసి, ఇదిగో పేతురు నీవు నీ బండ మీద సంఘము నేను కట్టబోతున్నాను, ఇదే నా సంఘం. అబ్బా ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే, ముళ్ళ పొదల్లో విత్తుతున్నారో మీరు, బీళ్ళలో తిరుగుతారో, ఎక్కడెక్కడ తిరుగుతారో నాకు అనవసరం అంటలేదు. తిరిగి రాను ఉద్దేశించిన ఇర్మియా గ్రంథంలో మాట్లాడిన మాట 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు తిరిగి రాను ఉద్దేశించినడా, నీవు నా యొద్దకి రా అంటున్నాడు. ఎందుకు? బాధ్యత ఉంది ఆయనకి, భారం ఉంది ఆయనకి నీ మీద. ఇంతటితో తెంచుకోవట్లేదు ఆయన నిన్ను, తెంపుకోవట్లేదు. ఇశ్రాయేలును విడిచిపెట్టేస్తానంటలేదు. నిన్ను వెంటాడు ఊరుకుంటాడా? ఊరుకునే దేవుడు ఆయన, ఊరుకొనే ఊరుకోడు. ఆయన సాలించడు, కన్నుమూయుడు, కునుకుడు, నిద్రపోడు. ఇశ్రాయేల్ దేవుడి పేరేంటి? కునుకుడు, నిద్రపోడు. నీవు దొరికే వరకు, నిన్ను వచ్చే వరకు నిన్ను వెంటాడి నీ కాళ్ళు చేతులకు వేడి వేసి నిన్ను కట్టి ఆయన బిడ్డగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం.